మై డియర్ స్టాఫ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు. ఏంటి? ఏం లేదు, ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను. కరెక్ట్. వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది, ఏమంటారు? గుడ్ ఐడియా సార్, చాలా బాగుంటుంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా? అది రొటీను. వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికథ ఏర్పాటు చేద్దాం. బోరయ్య బాబు, రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది. వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి, అనకాపల్లి నుంచి కాదు. ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్. ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు, సరిపోవడం లేదేటి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండి. భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్. భరతనాట్యమా? ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే. మన వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్. పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? అది నిజమే అనుకో, కానీ పర్ఫామ్ చేసేది ఎవరో? అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెందుకు కమిట్ అయిపోయాడుగా, పదండి. అదే వెరైటీగా ఉంటుందా? అది చూద్దాం. 1 2 3 1 2 3 4 5 6 7 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడడానికి వచ్చారా? కాదండి, మీతో కొంచెం పనుండి వచ్చాను. వచ్చే సండే మా ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది, దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు ఎవరండి? కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి. మీరు ఇంకేం ఆలోచించొద్దు, ఆ ప్రోగ్రామ్కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి, ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి. పైగా మా ఆఫీస్ స్టాఫ్తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి. సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్సే కానీ మైనస్ కాదు కదండి, ఏమంటారండి? ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వస్తానండి. ఓకే, బాయ్. బాయ్ అండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిలే. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట, ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్. ఉందా లేదా? అవును ఉంది, అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా? అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను. ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో. సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి? క్షమిస్తుందో లేదో. భావన కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది. ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో. ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఏమండి? హాయ్. మొన్న అతను మీ భావన తెలియక పొరపాటును కొట్టాను, రియల్లీ ఐమ్ సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా? మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా? నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాను. ఏం చేయాలి చెప్పండి. చెప్పిన తర్వాత నో అనకూడదు. అనలేండి. అయితే మీరు మా ఇంట్లో నా లవర్ చూపించాలి. లవర్ గానా? లవర్ గా నటించడం ఏంటండి? మీకు నాకు మధ్య ఏదో ఉందని, అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు. తనని వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే అని చెప్పాను. అలా ఎందుకు చెప్పారండి? మా ఇంట్లో వాళ్ళ కోసం, మా బావగాణ్ణి వదిలించుకోవడం కోసం. మీరు చెప్పారు సరే,
నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా? అవును అడుగుతారుగా. మీకు చెల్లెళ్ళున్నారా? లేరు. ముగ్గురున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు. లేని చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయండి? అవ్వవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు. ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడు. రావడం కష్టం. మీరు ఈ నంబర్కి ఫోన్ చేయండి, ఎప్పుడు వచ్చేది చెప్తాను. ఓకే ఓకే బాయ్. థ్యాంక్స్ అండి.